బ్రహ్మానందం గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. నమస్తే బ్రహ్మానందం గారు. బ్రహ్మానంద రెడ్డి గారు సార్, బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పండి. నమస్కారం అండి. జనరల్ గా న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి మనకి క్లియర్ గా అర్థమవుతున్న విషయం ఏంటంటే, గతంలో మనం ఎంతో మంది స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ చూసాం సార్, కానీ ఎప్పుడు కూడా ఏ స్టేట్ ఎలక్షన్ కమిషనరు అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలతో ఇంత కాంట్రవర్సీ, ఇంత ఫైటింగ్ నేచర్ తోటి ఇంతవరకు మనం ఎప్పుడు చూసారు? ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్ ఇట్. అవునా కదా సార్? అంటే ఈసారి అన్ని కూడా అలా వచ్చినాయి అండి, కరోనా ఇష్యూస్ కావచ్చు, అన్ని కూడా రావడం, అవి లాగ్ అవడం. క్లియర్ గా అర్థమవుతుంది. మనం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అంటే, ఈజ్ అపాయింటెడ్ బై ప్రీవియస్ చీఫ్ మినిస్టర్, ఫస్ట్ పాయింట్. సెకండ్, మనకి గతంలో 1 ఇయర్ బ్యాకే ఈయన ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ చేశారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎలక్షన్ నామినేషన్స్ కూడా అయిపోయి, కొన్ని ఇనానిమస్ గా అయిపోయి, ఇక అబౌట్ టు పోల్కి వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ కానీ కన్సల్టేషన్ అట్లీస్ట్ కూడా తీసుకోకుండా వాయిదా చేశారు. అక్కడ ఈయన పేరు మనకి బాగా హైలైట్ అయింది. అక్కడ అర్థమవుతుంది ఏంటంటే, ఈ డోంట్ వాంట్ టు కండక్ట్ ఎలక్షన్స్. స్టేట్ గవర్నమెంట్ మొత్తుకుంది, కోర్టుకి వెళ్ళింది, ఏం చేసినా కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కి ఏదో ఎక్స్ట్రాఆర్డినరీ పవర్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇంటర్ఫీర్ కాలేమనేమో కోర్టులు అంటున్నాయి. వేటుకుంటే వాటికి ఉంటే, వాళ్ళ పరిధిలో వాళ్ళకి ఎవరికున్న పవర్స్ వాళ్ళకు ఉన్నప్పుడు, కానీ ఆ పవర్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఉండాల్సిందే కదా సార్. వాళ్ళ పర్సనల్ ఈగోస్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఉండకూడదు కదా. అప్పుడు అసలు ఏవి కేసులు లేనప్పుడే పోస్ట్పోన్ చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళా సరే నా వచ్చిన ఈ లోపు ఆయన ఎంత పొలిటికల్ గా అక్కడ ఏదో హోటల్లో హయాత్లో పొలిటికల్ లీడర్స్ ని కలవరాలు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. అసలు ఒక ఎలక్షన్ కమిషనర్ ఎంత డిగ్నిఫైడ్ గా, ఎంత స్టాండర్డ్ గా ఉండాల్సిన వ్యక్తి, అలా కాకుండా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వటాలు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేయమని కోర్టు చెప్పినా కూడా కన్సల్ట్ చేయకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటాలు, వాళ్ళని డిస్మిస్ చేయటాలు, సస్పెండ్ చేయటాలు, ఇవన్నీ ఏంటి సార్? అంటే వెనక ఈయన తీసుకునే ప్రతి స్టెప్ వెనక మాల ఎవరో ఒకళ్ళు ఉండి ఈయన ఆడిస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, అయిపోయింది, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఏది కండక్ట్ చేయాలి సార్? లెక్క ప్రకారం ఏదైతే ఆగిపోయినాయో అవి మొదలు పెట్టాలి. మండల పరిషత్, జిల్లా పరిషత్ నామినేషన్లు చేసి ఎలక్షన్స్ ఓన్లీ పోలింగ్ ఆగిపోయిన దగ్గర కండక్ట్ చేయకుండా నాన్ పార్టీ బేస్ గా జరిగే ఎలక్షన్స్ ని మొదలు పెట్టించాడు, యాజ్ పర్ ది అడ్వైజ్ ఆఫ్ సంబడీ అనమాట. ఇది ఇందులో కనుక రిజల్ట్ చూసుకొని మాకు అన్ని వచ్చినాయి, మాకు ఇన్ని వచ్చినాయి అందరూ చెప్పుకోవచ్చు అనమాట. కానీ అవన్నీ అయిపోయినాయి. ఇంకా ఒక వారం రోజులు అయితే ఇవి కూడా అయిపోతుంటే అసలు ఎలక్షన్ ప్రాసెస్ అయిపోయేది మనకి. ఈ తిరుపతి ఎలక్షన్ కూడా అయిపోతే ఇక 3 సంవత్సరాల దాకా గవర్నమెంట్ ప్రశాంతంగా పనిచేసుకునేది, కానీ దాన్ని ఆయన మళ్ళీ నేను లీవ్ వెళ్ళిపోతున్నాను అనడము, ఇవన్నీ ఏంటి సార్? అది అంటే గవర్నమెంట్ తోటి కాంట్రవర్సీలు మళ్ళీ కోర్టులకు వెళ్ళడాలు, ఇంత కేసులు మనం ఎప్పుడన్నా చూసామా? ఇంకో దౌర్భాగ్యం కూడా కోర్టులు కూడా ఈ మధ్య మనము అనుకున్నాం కాదు కదండి. బ్రహ్మానంద రెడ్డి గారు, ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. జయకర్ గారు కృష్ణా జిల్లా నుంచి, నమస్తే జయకర్ గారు. సార్ సార్ నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలందరికి నమస్తే. చెప్పండి సార్. ఇది అంటే జనరల్ గా మనం మాట్లాడుకోదలిసినటువంటి అంశం ఏంటంటే, ఈ కోర్టులు కూడా మంత్రులకు ఇది అంటే సమన్లు ఇవ్వడమో లేకపోతే అదే నోటీసులు ఇవ్వడం అనే దాన్ని, నోటీసులు ఇవ్వడం అనే దాన్ని మనం ఇలా చర్చించడం కూడా అంత కరెక్ట్ కాదేమోనని అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఆయన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలోను, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలో ఉన్నారు కాబట్టి ఆయనకు అన్ని రకాలైనటువంటి విచక్షణ అధికారాలు ఆయనకు మాత్రమే ఉంటాయని అనుకోవటం పొరపాటు సార్. ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, ఈజ్ నాట్ సుపీరియర్ టు ద గవర్నమెంట్ సార్. అదొకటి ఆయన గుర్తుపెట్టుకోవాలి సార్. ఇప్పుడు సార్ తాను రాశాడు ఒక లేఖ, ఆయన ఎస్ఈసీగా ఉంటూ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థకు అధినేతగా ఉంటూ ఒక ప్రభుత్వం మీద, అందున ఒక ముఖ్యమంత్రి మీద ఫ్యాక్షనిస్ట్ అని ముద్ర వేస్తూ ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని డ్రకోనియన్ పాలసీ, డ్రకోనియన్ ప్రిన్సిపల్స్ గా అభివర్ణిస్తూ ఆయన కేంద్ర హోంశాఖ మంత్రికి రాసినటువంటి ఉత్తరం లీక్ అయితే ఇదే కోర్టుకు వెళ్ళి దానిపైన దర్యాప్తు చేయవద్దు అనేటువంటి స్టే తెచ్చుకున్న ఆయన ఈయనే. ఈయన ప్రభుత్వంలో ఒక భాగం అయ్యుండి ప్రభుత్వాధినేత అయినటువంటి గవర్నర్ కు లీవ్ అప్లికేషన్ పెట్టుకుంటే ఇట్స్ ఎ జనరల్ ఇష్యూ సార్. లీవ్ అప్లికేషన్ అనేది మనం మామూలుగా రైట్ ఇన్ఫర్మేషన్ లో పెడితే ఇస్తారు సార్, ఎవరెవరు లీవ్ లో ఉన్నారని తెలుసుకోవడానికి. అంటే అందులో పెద్ద సమస్య ఉంది. దాన్ని ఏదో ప్రపంచానికి సంబంధించినటువంటి రహస్య పత్రాలన్నీ బయటపడిపోయినట్టుగా కోర్టుకు వెళ్ళడం, కోర్టు వారు మంత్రులకు నోటీసులు పంపడం కాస్త కొద్దిగా అంటే కోర్టుకు అందరూ సమానులే గాని కొందరు మాత్రం కొద్దిగా ఎక్కువ సమానులేమో అన్నట్లుగా భావించాల్సిన పరిస్థితి వస్తుంది సార్. ఎందుకంటే సార్ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు సార్, ఇదే కరోనా పరిస్థితులను అడ్డం పెట్టుకొని ఆయన ఇష్టానుసారంగా కరోనాను అడ్డం పెట్టుకొని ఒకసారి ఎలక్షన్స్ వాయిదా వేస్తారు, ఒకసారి ఎలక్షన్స్ కావాలంటారు,
కరోనా కన్నా వ్యాక్సినే ముఖ్యం అంటారు, వ్యాక్సిన్ కన్నా ప్రజాస్వామ్యమే ముఖ్యం అంటారు. ప్రజాస్వామ్యం ముఖ్యం అనుకున్న వాళ్ళు మళ్ళీ వాయిదా వేస్తారు, ఎల్టీసీల మీద వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు సార్, నేను ఒక విషయం సార్ ఒక విషయం ఓకే ఒక నిమిషం, ఇలా ప్రభుత్వం మీద కక్ష కట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు కోర్టులు కూడా ఇటువంటి వారిని సమర్థించడం, కోర్టులు సమర్థించవు కదండి. కోర్టులకి మీరే చెప్పారు, కోర్టులకు తమకుండే వాళ్ళ పరిధిలో వాళ్ళకుంటే చట్టాలు అందరికి సమానమే అని చెప్పారు. సో అందరూ సమానమే అనుకున్నప్పుడు ఎక్కడ ఎక్కడ తప్పు జరిగిందని చూడాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళని ప్రశ్నించే రైట్స్ అయితే మనకు ఉండవు కదా. విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను, ప్రతిసారి సార్ సార్ ఒక మాటే ప్రతిసారి ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నటువంటి వాళ్ళు ప్రభుత్వానికి విఘాతం కలిగిస్తున్నటువంటి వాళ్ళను కూడా తప్పు పడితే మంచిది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ జయకర్ గారు. సత్యం గారు,